పూర్వకాలం నుండి కొందరికి బంగారం తయారు చేయాలనే కోరిక ఉండడం జీవితాలే అందుకు దారపోయడం విన్నాం వేమన కూడా కొన్నాళ్ళు ప్రయత్నం చేశాడని కూడా వినికిడి ఇది చాలా దేశాలలో ఉన్న అలవాటే రాజులు రాణులు కూడా ఈ బంగారం చేసే విద్యను ప్రోత్సహించారు గ్రీకులలో కూడా ఒక లోకాన్ని మరొకటిగా మార్పిడి చేయగలమనే నమ్మిక ప్రబలంగా ఉండేది అరబ్బులలో ఈ విద్య చాలా ఎక్కువగా ఉండేది సీసం బంగారం అయితే కావాల్సిందేముంది దీనిపై అరబ్బులు చాలా గ్రంథాలు రాశారు చైనాలో ఈ బంగారం చేసే పని చాలామంది చేపట్టినట్లు తెలుస్తుంది బంగారం చేయటం ఒక రహస్య విద్యగా పేర్కొనేవారు ఇంగ్లాండ్లో ఒకటవ ఎలిజబెత్ బంగారం చేయించే ప్రయత్నం అధికారికంగా తలపెట్టి విఫలమైంది ఒక దశలో బంగారం చేసే ప్రయత్నాన్ని ఇంగ్లాండ్ నిషేధించింది ఇరవై రెండవ పోప్ జాన్ బంగారం చేయాలని ఎంతో కృషి చేసి చతికెలపడ్డాడు బంగారం చేయడానికి వినియోగించే పద్ధతులు రాసిన వారు రహస్య పదజాలాన్ని నిగూఢ అర్ధాల్ని వాడారు వాటిలో ఏదో దాగి ఉందని కొందరు జుట్టు పీక్కుని అర్ధాలకై అన్వేషిస్తూ ఉండేవారు మొత్తంగా బంగారం చేయడం అనేది ఒక ఆశగానే మిగిలిపోయింది కొలిమిని వాడి ఒక లోహాన్ని మరొక లోహంగా మార్చే మోటు ప్రయత్నాలు చిరకాలం చేసి ఊరుకున్నవారు ఎందరో న్యూక్లియర్ ఫిషన్ పద్ధతిలో ఇతర లోహాల నుండి బంగారం చేయవచ్చు దీనికి అయ్యే ఖర్చు బంగారాన్ని మించి చాలా అవుతుంది పూర్వం బంగారం చేయడానికి ముడిసరుకుగా ఇనుము ఆమ్లాన్ని మరొక లోహాన్ని కలిపేవారు బాగా కొలిమిలో వేడి చేసి చల్లార్చేవారు ఇలా చేయడంలో విషవాయువులు రావడం చీకటి గదుల్లో జబ్బులకు గురి కావడం ఒక్కోసారి చనిపోవడం కూడా జరిగింది కొందరు పిచ్చెక్కి తిరిగిన ఘట్టాలు లేకపోలేదు ముడి సరుకును కలపడం వేడి చేయడం ఆరపెట్టడం ఆమ్లంలో ముంచడం వెన్నెలలో సూర్య రశ్మిలో బంగారం తయారవుతుందని పడిగాపులు కాచి నిరాశ చెందడం జరిగిన ఘట్టాలే ఆమ్లంలో ముంచి కరిగించిన ముడిసరుకును ఆవిరి అయ్యేటట్లు చేసి ఇదంతా జరగడానికి నెలలు ఒక్కోసారి సంవత్సరాలు పడుతుండేది ఓపికగా బంగారం వస్తుందనే అత్యాశతో ఈ క్రమాన్ని పాటిస్తూ ఉండేవారు చాలామంది ఈ పద్ధతుల్లో అతమయ్యారు కూడా ఉత్తరోత్తర పొటాషియం నైట్రేట్ను కొలిమి నుండి బయటకు తీసిన ముడి సరుకుకు కలిపేవారు ఇక చివరి దశలో ముడి పదార్థాన్ని పేటికలో అమర్చేవారు ఆ తర్వాత చేయగలిగిందల్లా ఎదురుచూడటమే ఏ దశలోనూ ఎవరికీ బంగారం రాలేదు ఎన్ని మంత్రతంత్రాలు రహస్య కార్యకలాపాలు సాగించినా నిరాశే మిగిలింది ఆధ్యాత్మిక విద్యగా పవిత్ర చర్యగా బంగారం తయారు చేయడానికి చూసిన ఫలితం మాత్రం శూన్యం సుప్రసిద్ధ మనోవిజ్ఞాన కార్లు యుంగ్ కూడా బంగారం చేసే విద్యలో నమ్మకం ఉంచి దానికి ఏవేవో మానసిక రీతుల్ని చెప్పేవాడు మూక మనస్తత్వం అనే పదాన్ని వాడాడు కళ్ళల్లో కనిపించే ఆశల్ని నిజం చేయడానికి మూక మనస్తత్వం సామూహిక అచేతనం అన్వయిస్తాడని చెప్పారు ఇవన్నీ కేవలం మాటలు తప్ప అర్థాలు లేనివే బంగారం చేయడం సాధ్యమేనని ఆధునిక భౌతిక క్వాంటం సిద్ధాంతాల ఉదాహరణలు అందుకు సాక్ష్యమని కొందరు నమ్మకస్తులు నేటికి ఉన్నారు కానీ ఆధునిక విజ్ఞానంలో అంచనాలు పరిశోధనలు ఫలితాలు అవన్నీ రుజువుకు సాక్ష్యంగా నిలిచాయని వీరు విస్మరించారు న్యూటన్ వంటి శాస్త్రజ్ఞులు కూడా బంగారం చేసే విధానాల పట్ల ఆసక్తి కనపరిచినా అది రహస్యంగానే అట్టి పెట్టారు తప్ప బయటకు చెప్పలేదు రుజువుకు నిలవకపోవడమే ఈ రహస్యానికి కారణం నా ఇష్టం నేను నమ్ముతాను అంటూ బంగారం తయారు చేయవచ్చు అనే వారిని అలా వదిలేయాల్సిందే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్